సో గైస్ కైన్మాస్టర్లోకి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి 9:16 రేషన్ అయితే క్లిక్ చేసుకోండి. అన్ని మెటీరియల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్గా మీ ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నేను ఎగ్జాంపుల్ పర్పస్కి కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ అయితే చేసుకుంటాను అనమాట. ఇక్కడ మీ ఫొటోస్ అయితే సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో గైస్ నేను ఒక 2-3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా 2-3 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు ఫుల్ స్క్రీన్ లేకపోతే ఈ విధంగా ఫస్ట్ సింపుల్గా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకే, సో మీకు కరెక్ట్గా రాకపోతే లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. ఓకే, మీడియాలో వెళ్ళిన తర్వాత సో మనకు టెంప్లెట్ అయితే యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను యాడ్ చేస్తా. సో ఇక్కడ నేనైతే యాడ్ చేశానమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే టెంప్లెట్ పైన క్లిక్ చేసి ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే క్రోమకి ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఎనేబుల్ చేయండి, దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కీ కలర్ ఉంటుంది, కీ కలర్ ఏ కలర్ మీద ఉన్న గ్రీన్ కలర్ మీద పెట్టేసుకోండి. ఓకే, దానిపైన క్లిక్ చేసుకోండి. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేసి మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తే చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే మ్యూజిక్కి తగ్గట్టుగా మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మనకు ఫేస్ కనపడేటట్టు జూమ్ చేసుకుంటే చాలు, మనకి ఈ విధంగా జూమ్ చేసుకోండి ఫేస్ కనపడేటట్టు. ఓకే, సో ఇక్కడ ప్లేసెస్ చూపిస్తే చూడండి మనకి ఈ విధంగా ఫేస్ కనపడేటట్టు జూమ్ చేసుకోండి. ఇక్కడ 2 పార్ట్స్ ఈక్వల్గా చేసేసుకోండి జూమ్ చేసుకునేటప్పుడు. ఇక్కడ చూసుకున్న చూడండి మనకి ఈ విధంగా ఫేస్ కనపడేటట్టు చేసుకోవాలి. ఓకే, సో మనకి ఈ విధంగా అయితే జూమ్ చేసుకోవాలన్నమాట. 2 స్టార్టింగ్ పొజిషన్ ఈక్వల్, 2 పొజిషన్ ఈక్వల్ పెట్టేసుకొని స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ ఈ విధంగా జూమ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో జూమ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో దీన్ని చూపిస్తా, దీన్ని ఈ విధంగా అన్ని విధంగా జూమ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ఫోటో అయితే జూమ్ చేసుకుంటున్నా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఫోటో. ఓకే, సో ఇది కట్ చేద్దాం, దీన్ని పెట్టేద్దాం. సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా, ఇక్కడ చూపిస్తా చూడండి మనం ప్లే చేసి ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో మధ్య మధ్యలో ఇక్కడ ప్లస్ ఐకాన్స్ కనబడతాయి. ఓకే, ప్లస్ ఐకాన్స్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే గెట్ మోర్ పైన క్లిక్ చేసి మీ డేటా ఆన్ చేసి సో ఈ షేక్ ఎఫెక్ట్స్ అండ్ ఈ క్రాస్ లైన్ ఎఫెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే షేక్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను, ఇక్కడ చూపిస్తా చూడండి మీకు. సో గైస్ చూసారు కదా, సో ఈ విధంగా అయితే షేక్ ఎఫెక్ట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక షేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం, లేదా ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. సో ఇక్కడ కలర్ వచ్చేసి వైట్ కలర్ పెట్టేసుకోండి, మీకు ఇష్టం ఉంటే వైట్ కలర్ పెట్టేసుకోవచ్చు, లేకుంటే మీకు ఏదంటే అది పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూపిస్తా చూడండి. సో మ్యూజిక్కి తగ్గట్టుగా పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక కలర్ తెలుసు, ఈ విధంగా వస్తుందనమాట. ఓకే, సో వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో చూడండి ఇక్కడ వరకు అయితే ఎక్స్ట్రా ఫోటో ఉంటే సింపుల్గా కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తాం మొత్తం ప్లే చేసి. సింపుల్ చేసుకోవచ్చు, పెద్ద హార్డ్ ఏం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా అయితే షేక్ ఎఫెక్ట్ వస్తాయి, అన్న విధంగా ఈ విధంగా అయితే ఎఫెక్ట్స్ వచ్చుకుంటూ పోతాయి. మీకు ఫొటోస్ ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. దాని తర్వాత ఆరో సింబల్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్ప్లోర్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. సో ఇది కాస్ ఈ వీడియో, ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.